హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోగలిగే వడ రెసిపీని చూద్దాము ఇంటికి అనుకోకుండా అతిథులు వచ్చారనుకోండి నిమిషాల్లో ఈ వడల్ని చేసేయచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి మరి ఇంత టేస్టీ ఇన్స్టెంట్ వడల్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల లాబటుకులు వేసుకోవాలి మనం తీసుకున్న ఈ రెండు కప్పుల అటుకులతో పదహారు వడలు వస్తాయండి దానికి తగ్గట్టుగా మీరు అటుకుల్ని వేసుకోండి ఈ అటుకుల్ని శుభ్రంగా నీళ్లతో ఒకటికి రెండు సార్లు కడిగేసేసి నీళ్ళన్నీ వంపేసుకోవాలి చూడండి విధంగా నీళ్ళన్నీ వంపేసుకొని ఇప్పుడు ఇందులో పావు కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోయడం వల్ల అటుకులు బాగా మెత్తగా నాన్తాయి నీళ్లు పోసిన తర్వాత చేత్తో కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఈ అటుకుల్ని బాగా నాననివ్వాలి ఈ అటుకులు నానేలోపు మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి కట్ చేసుకుందాము ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకోండి అటుకులు కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఈ అటుకుల్ని బాగా కలుపుకోవాలి చూడంంత సాఫ్ట్గా అయిపోయే అటుకులు ఇలాగే కలుపుతూ ముద్దగా అటుకులు ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపితే అటుకులు మెత్తగా అయిపోతాయి ఈ అటుకుల్ని ఎంత బాగా కలుపుకుంటే వడలు అంత చక్కగా వస్తాయి అటుకులు సరిగ్గా కలపలేదనుకోండి మనం నూనెలో వేసినప్పుడు విడిపోతాయి అందుకని అటుకుల్ని బాగా కలుపుకోవాలి చూడే విధంగా సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉన్నాయి కదా వీటిని వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఇక నేను హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఇంకా ఈ వడలు బాగా క్రిస్పీగా రావడానికి పావు కప్పు బియ్యపిండి వేసుకోవాలి రెండు కప్పుల అటుకులకి పావు కప్పు బియ్యపిండి కరెక్ట్గా సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొన్ని మిరియాలు మిరియాలు అయితే తప్పకుండా వేసుకోండి ఈ వడల్లో ఈ మిరియాలు చాలా రుచిగా ఉంటాయి మళ్ళీ ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఈ మిరియాలని కొంచెం దంచి వేసుకోండి గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు చూసుకుంటూ వేసుకోవాలండి ఒకేసారి వేసేయద్దు ముందైతే అరకప్పు పెరుగు తీసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ముందే పెరుగంతా ఒకేసారి వేసేసారంటే పిండి లూజ్ అయిపోతుంది అందుకని కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి ముందైతే అరకప్పు తీసుకోండి కావాలంటే తర్వాత వేసుకోవచ్చు అలాగే ఈ వడలకి ఫ్రెష్ పెరుగు కంటే కూడా పుల్లటి పెరుగు అయితే వడల రుచి మరింత బాగుంటుంది కొంచెం కొంచెం పెరుగు చూసుకుంటూ వేసుకోండి గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి పిండి లూజ్గా ఉండకూడదండి వీలైనంత గట్టిగా సాఫ్ట్గా కలుపుకోండి నాకైతే అరకప్పు పెరుగు కరెక్ట్గా సరిపోయిందండి ఒకవేళ మీకు మరీ గట్టిగా అనిపిస్తుంటే ఒకటి లేదా రెండు స్పూన్లు పెరుగు వేసుకోవచ్చు నీళ్ళు పోయకుండా పెరుగుతోనే కలుపుకోవాలి చివరిగా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి మనం వడలు చేయడానికి వీలుగా ఉండాలి వడపిండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి నూనె కాగేలోపు మనం వరల్ని తయారు చేసుకుందాము చేతులకి కొంచెం నూనె రాసుకుని నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకోవాలి పిండికి క్రాక్స్ రాకుండా బాగా రోల్ చేసుకుని లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఒకవేళ మీకు క్రాక్స్ వస్తున్నాయి అనిపిస్తే చూడండి విధంగా సైడ్స్ ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మధ్యలో హోల్ చేసుకోవాలి రెండు వైపులా చేసుకోండి చూడండి చక్కగా వడలాగా వచ్చేసింది కదా ఇలాగే ఒక వాయికి సరిపడ వడల్ని చేసుకోవాలి పిండిని బాగా రోల్ చేసామంటే వడలు క్రాక్స్ రాకుండా వస్తాయి ఒకవేళ క్రాక్స్ వస్తే సైడ్స్ ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు పిండి పొరపాటున లూజ్ అయిందనుకోండి కొంచెం బియ్య పిండి వేసి కలుపుకోవచ్చు ఇదే విధంగా ఒక వాయికి సరిపడా వడల్ని చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు నూనె కూడా కాగుంటుంది ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి మనం తయారు చేసుకున్న వడల్ని వేసుకోవాలి నూనెకి మరీ ఎక్కువ కాకుండా సరిపడా వేసుకోండి అలాగే వడలన్నీ వేశాక ఒక్క రెండు నిమిషాల పాటు అలా కదపకుండా వదిలేయండి వెంటనే కదిపారంటే విరిగిపోతాయి ఈలోపు మనం నెక్స్ట్ వాయికి సరిపడా వడల్ని చేసుకుందాము పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే వడలు చక్కగా వస్తాయి అలాగే మధ్య మధ్యలో కొంచెం నూనె అద్దుకుంటూ ఉంటే చేతులకి అంటుకోకుండా ఉంటుంది వడలు కాలేలోపు చక్కగా ఇలా ముందే తయారు చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ వాయి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మరి లావుగా కాకుండా మరి పలుచుగా కాకుండా ఈ విధంగా వడల్ని ప్రెస్ చేసుకోవాలి ఇలా నెక్స్ట్ వైక్ సరిపడా చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు వడలు కూడా కొంచెం కాలి పైకి వస్తున్నాయి చూడండి ఇలా పైకి వస్తున్నప్పుడు మీరు రెండో వైపుకు తిప్పుకోండి చూడండి విరిగిపోకుండా చక్కగా వచ్చాయి కదా ఫ్లేమ్ని అస్సలు హైలో పెట్టద్దు హైలో పెట్టేశారంటే పైన రంగు వచ్చేస్తుంది లోపల ఉడకవు మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే ఫ్లేమ్ని లోలో కూడా పెట్టద్దు లోలో పెట్టేశారంటే నూనె ఎక్కువగా పీల్ చేసుకుంటాయి ఈ విధంగా రెండు వైపులా చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి చూడండి చక్కగా వచ్చాయి కదా వడలు ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎక్సస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేసుకుంటాయి ఇలాగే మిగిలిన వడలన్నీ వేయించుకోవాలి ఆయిల్కి సరిపడా వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు అలాగే వడల్ని వేసాక వెంటనే కదపద్దు వడల్లా పైకి తేలుతున్నప్పుడు మాత్రమే రెండో వైపు తిప్పుకోండి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు అటుకుల బడల్ని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి మరి ఇంకెందు కాలుసు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ